నా పేరు పి గోవర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, ఏవిహెచ్ నాయుడుపేట, నాయుడుపేట పశు వైద్యశాల. యాక్చువల్గా ఈ పశు వైద్యశాల కింద ఓజిలి మండలం, నాయుడుపేట మండలం మనం పర్యవేక్షిస్తుంటాం. నేను ఒక ఏడి, నాకు ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. తర్వాత ప్రీవియస్గా అంటే గత నెల రోజుల నుంచి మనకు లంపి స్కిన్ డిసీజ్ అనేది కొత్తగా అంటే గత 2 సంవత్సరాల నుంచి ఉంది. దానికి వ్యాక్సిన్ సంబంధించి కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. యాక్చువల్గా మన మండలంలో 1800 చెరువు వచ్చేసి వైట్ క్యాటిల్ తెల్ల పశువులు ఉన్నాయి. ఈ తెల్ల పశువులు మాత్రమే ఎక్కువగా ఈ జబ్బు తటస్పడతా ఉంది. సో దానికన్నా ముందుగానే మనం వ్యాక్సిన్ గవర్నమెంట్ సప్లై చేసి వేయించడం కూడా జరిగింది. మండలం వైజు, ఆర్బీకే వైజ్, సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బీకే వైజ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి 2 విడతలుగా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని మిస్ అయిపోయినాయి. కొంతమంది సరిగా వ్యాక్సిన్ వేయించుకోక ఆ వ్యాక్సిన్ వేయించిన దానికి వాటికి డిసీజ్ అటాక్ అయినప్పుడు మనం ప్రివెంటివ్గా వాటిని క్యూర్ చేసుకోవచ్చు. ప్లస్ వచ్చిన తర్వాత కూడా మనం దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ వాటిని చేసి ఇంటి దగ్గర పెట్టి వాటికి వేడి నీళ్లు, రాగి పిండి చావ ఇట్లాంటి పెట్టుకొని కేర్ తీసుకుంటే ఖచ్చితంగా వాటిని మనం నయం చేసుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత దీని మీద కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ ఎటువంటిది, ట్రిప్నోజోమియాసిస్ కానీ ఇంకేదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఖచ్చితంగా కూడా ఏ జబ్బు వచ్చినాక డాక్టర్ పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అందుకని ఖచ్చితంగా ఈ లంపి స్కిన్ డిసీజ్ని జాగ్రత్తగా ముందుగానే మనం వ్యాక్సిన్ వేయించుకొని ఒక ప్రెగ్నెంట్ పశువు తప్ప మిగతా అన్నిటికీ కూడా వేయడం జరిగింది. ప్రెగ్నెంట్ పశువు కూడా మనం రిస్క్ తీసుకుని వేసుకున్నట్టే ఇబ్బంది ఏమి లేదు. సో ఆ విధంగా లంపి స్కిన్ డిసీజ్ని మనం నిర్మూలించేదానికి అది మనమన్నే ఆధారపడి ఉంది. గవర్నమెంట్ సకాలంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని రైతుల యొక్క ఇంట్రెస్ట్తో ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవాలి. వేయించుకుంటే ఈ జబ్బుని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు, ఫస్ట్ టెంపరేచర్ జ్వరం వస్తుంది ఫస్ట్ రోజు, దాని మీద నాజుల్ డిచార్జ్ అంటే చీమిటిలాగా కారడం, కొంచెం లైట్గా సొంగ ఉంటుంది. తర్వాత పక్క రోజు నుంచి ఒంటి మీద దద్దుల్లాగా ఒక నాడ్యూల్స్ లాగా రావడం జరుగుతుంది. అప్పుడు ఎక్కువగా దానికి టెంపరేచర్ 107-108 కూడా ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఇంటికాడే కట్టేసి బయట పోనీయకుండా, చలినీళ్ళు దాకుండా మనం యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి దానికి సపోర్టివ్ తరపుగా మనం రాగిపిండి జావ చెప్పినట్టుగా ఆ విధంగా చేసుకుంటే జబ్బుని మనం ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. దీని మీద కూడా గత 2 రోజుల్లో మనం ఈ ఇంజెక్షన్స్ వేసినాక అది ఆ నాడ్యూల్స్ అనేది కొంచెం సబ్సైడ్ అయిపోతాయి. నాడ్యూల్స్ అనేది కాదు ప్రైమరీ క్రైటీరియా. తర్వాత దాని మీద ఈ జ్వరం తగ్గకుండా ఉంటే మన అదర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాని ప్రకారంగా మనం దాన్ని వైద్యం మళ్ళీ మార్చాల్సి వస్తుంది. వ్యాధి తీవ్రస్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని అంటే తీవ్రస్థాయికి వెళ్లకుండా మనం పర్యవేక్షణ చేసుకోవచ్చు. ఒకవేళ వెళ్ళినా కూడా దాని ఫ్లూయిడ్స్ సెలైన్లు అయి పెట్టడం, దాన్ని ఒకవేళ అవసరమైతే బ్లడ్ టెస్టింగ్ చేసి దాని మీద ఏదైనా అటాక్ అయిందా, వేరే జబ్బు ట్రిప్నోజోమియాసిస్ కానీ ఇంకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రోటోజోవన్ అది అటాక్ అయినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సపోజ్ మనకున్నటువంటి అందుబాటులో మందులు చూసుకోవడం, లేకపోతే మనం బయట తెచ్చుకొని చేసుకోవచ్చు. మేము ఇక్కడికి వచ్చిన కేసులన్నిటికీ మాత్రం ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ ఎటువంటి కానీ ఉన్న దగ్గర మొత్తం వైద్యం జరిగి చేస్తున్నాం మొత్తం.